विशाख जिला सबवरम मंडलम इरवाड़ा ग्राम बीसी कॉलनी रहदारी की संबंधी विवाद नेलको विषय पर एन सारू रेवेन्यू अधिकार फिर्याद पट्टुकोवडम लेदी आग्रह तो इरवाड़ा ग्राम सरपंच बलिरेड्डी कनकराजु आध्वर्यम ग्रामस्थुलु रहदारी पै बैठाइंची आंदोलन व्यक्तम चेशारु। इरवाड़ा ग्राम की राकपोकलु निलिचिपोवडंतो स्पंदिंचिन पोलीसुलु स्थानिक रेवेन्यू अधिकारुलु रंग प्रवेशम चेशारु। దీంతో ఆ గ్రామస్తుల అధికారులతో మాట్లాడుతూ తమ గ్రామంలో బీసీ కాలనీకి రోడ్లు భవనాల శాఖ స్థలంలో నుంచి రహదారి ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు। అయితే ఆ దారి పక్కనే డిఫారం పట్టభూమి కలిగిన మైచర్ల ఈశ్వరరావు అనే వ్యక్తి అడ్డుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు। దీంతో స్పందించిన తహసీల్దార్ కే రామాదేవి సంఘటన స్థలాన్ని పరిశీలించి మండల సర్వేయర్ తో హద్దులు నిర్ణయించి బీసీ కాలనీ రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు। ఈ విషయాన్ని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అధిప్రస్ దృష్టికి కూడా ఇరువాడ సర్పంచ్ గ్రామస్తులు తీసుకొచ్చారు। స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆ సమస్య పరిష్కరించాలని ఆదేశించారు। దీంతో ఇరు వర్గాల వారు శాంతించి ఆందోళన విరమించారు। గ్రామ సర్పంచ్ తో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు। పర్మిషన్ తీసుకుంటాం తగినట్టండి, మా గేట్ కావాలి, మాకు రోడ్డు కావాలి ఇక్కడికి। ఎప్పుడో నడిచిన ద్వారా ఇది ఇప్పుడు నడిచింది కాదండి, ఈ రోజు నుంచి వచ్చింది అయితే అలాగా మ్యాప్లోని కావాలి ఉంది చూసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటే సరే ఈ ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ చేసి మరి సర్వే చేస్తామండి, రాత్రి రాత్రి రాళ్ళు పీకేసేస్తాను। నా పేరు సన్నిక లక్ష్మి, మేము 20 సంవత్సరాలు పెట్టి ఇక్కడ కాపురం ఉంటున్నాం, మొత్తం 37 ఇక్కడ 300 మంది జనం ఉంటారండి। అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి మేము కోవ 25 సంవత్సరాలు పెట్టి మా ఇంటి కలప కానీ సంస్థ కానీ ఇంటి కానీ కోవంటే అవుతుందండి। అయితే ఇప్పుడు ఏంటంటే 6 నెలలు మా స్థలము మా ఇంటి ఎదురుకున్న రోడ్డు అయినా ఏదైనా మాది అని చెప్పేసి రోడ్డు అడ్డేసి అగో చూడండి ఫోటో తీయండి కర్రలు అవి పాతీసి కర్రలు అవి అడ్డేసి ఎవరు అడ్డారు గత 3 నెలలుగా ఒక 25 సంవత్సరాలు బట్టి ఈ రోడ్డు ఫామ్ అయ్యి ఈ కాలనీ ప్రజలు ఈ రోడ్ నుంచి వెళ్ళి కాలనీ అంతా కూడా నివసించారు, నిర్మాణం జరిగిందండి। ఈ రోడ్ నుంచే మొత్తం మెటీరియల్ ఇక్కడి నుంచే తీసుకెళ్ళారు, ఇదే రోడ్ నుంచి లేటెస్ట్గా 2 నెలల క్రితం కాడి నుంచి అతనేమో వేస్ట్ వాటర్ తెచ్చి దున్నేసి తోవగట్టుగా కంపలు పడేసేసి తోవ అడ్డేశాడు। అతనంటే ఎవరు? రాజు। దాని మీద మేము కాలనీ వాళ్ళు నాకు కంప్లైంట్ ఇచ్చిగా నేను వచ్చి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం, స్థానిక శాసనసభ్యులు మన అన్నమయ్య చెప్పడం జరిగింది। ఈసీ చెప్పిన వెంటనే ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు వెళ్ళేదో ఒకసారి చూడండి అమ్మ అది ఎంతవరకు ఉన్నదో చెప్పండి అనేసి చెప్తే కేవలంగా ఇది ఈ పట్ట నాకు ఇచ్చారు, ఈ పట్ట పూని నాకు నా ఆర్డినల్లో ఉంది కాబట్టి నాది ఎంతవరకు ఉందో నా ఎదారు ఉన్నది నాది అవుతుంది తప్ప మీకు ఎలాగవుతుంది రోడ్డు యూజ్ చేయడానికి అవదనేసి ఆయన డిమాండ్ అండి। మాకేం కావాలంటే నీ స్థలంలో మాకు అవసరం లేదండి, ఈ పట్ట అయితే నువ్వు అనుకరించుకో, ఆరంభీ స్థలం ఉంది కాబట్టి ఆరంభీ స్థలం ఉండేది మీకు రోడ్డు మేము నడుస్తున్నాము అదే మేము అడుగుతాను కొత్తగా సర్వే రాలేస్తే ఇప్పుడు ఎంఆర్ఓ గారు పంపించి సర్వేని పంపిస్తే సర్వే రాళ్ళు మొత్తం బౌండరీ ఫిట్ చేసి రాలేశారండి, ఆ రాళ్ళు రాత్రి మీద పీకేశాడు ఆయన। ఆ మళ్ళీ మీ ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేసాం, కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ గారు కూడా కొద్ది వెనకముందు దాడేపూడికి లేదు, మళ్ళీ నిన్న సోమవారం స్కందర్లో కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మాట్లాడితే నిన్న మేము వెళ్ళి కలిసామండి మళ్ళీ ఎంఆర్ఓ గారు రేపు ఉదయం వస్తామని చెప్పిన తర్వాత సర్వేర్ గారిని తీసుకొని NHB 16 మళ్ళీ కూడా తీసుకొని వచ్చారు, వచ్చి తెలిస్తే ఇక్కడికి వచ్చింది అది బౌండరీ। ఈ బౌండరీ ప్రకారం మేమేం అడుగుతాను అంటే మాకు 25 సంవత్సరాలు బట్టి మేము ఇదే తోవ నడుస్తున్నాం కాబట్టి మాకు ఇంకో ఆప్షన్ లేదు, యువతలు ఇల్లు కట్టుకోవాలంటే లేదా ఇంకేది కట్టుకోవాలంటే మాకు వేరే ఆప్షన్ లేదనమాట, మాకు ఈ రూట్ అనేది ఉంటే బాగు మీరు ఇంత అప్డేషన్ చేయకపోతే రూట్ లేదు ఇదే లేదు కాబట్టి మేము అడుగుతాను దానికి ఇంతవరకు ఫిక్స్ చేశారంటే రేపు వచ్చి రామమూర్తి గారు వచ్చి
మొత్తం బౌండరీ పెట్టేసి మీకు అప్ చెప్తామని వాళ్ళు చెప్పడం జరిగిందండి. కానీ ఈయన ఏమంటాడంటే ఈ సైట్ నాది కదా, ఈ ఆరంభియండి నాదే వద్ది ఆల్దలగా వద్ది అనేసి ఆయన అంటారు. ఇరువాడు రివెన్యూ అది సబోర్ రివెన్యూ ఇది, సబోరానికి ఇరువాడికి తోవ వెళ్ళగిస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడతారు. గవర్నమెంట్ ఇచ్చింది ఆయన అనుకుంటున్నాడు మాకు అనవసరం. అందులో అందులో మయాడు వేడి కానీ అందులో ఇరవై అడుగులు మేము అడగట్లేదు. ఓన్లీ ఆరంభి రేపు పొద్దున ఆరంభి తీసుకోండి తీసుకోమనండి. రేపు ఆరంభి నుంచి మేము అడుగుతాం మళ్ళీని. మాకు కావాల్సింది ఏంటి కావాలంటే రోడ్డు కావాలి. ఇది మా డిమాండ్.